ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతిప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని. ప్రియులారా, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినొందునుగాక. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్థులమును మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధ భావము గలవారమునై ఉండిన మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరచెను. మనము పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మనము విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మనకు కలుగును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుచును అని. సహోదరి సహోదరులారా, మనము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మన హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణులమగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారము కావలియును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. విడవక మా ఎడలు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. నీ ప్రేమయందు వేరుపారి స్థిరపడినట్లుగా మమ్ములను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్.